వర్షం చిత్రం తర్వాత నిర్మాత ఎంఎస్ రాజు గారికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మరో స్వర విజయం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రంలో డిఎస్పి అందించిన బాణీలన్నీ సంగీత ప్రియ హృదయాల్ని దోచుకున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశానికి లీడ్ చేసిన సిరివెన్ల సాహిత్యానికి డిఎస్పి కూర్చిన బాణి అద్భుతం. ప్రేమకు ఎన్నో నిర్వచనాలు చెప్పిన ఆ పాట బాలుగారి స్వరంలో జీవం పోసుకుంది. మన హృదయాల్ని మరోసారి సున్నితంగా తాకేలాగా ఆ పాటతో మన ముందుకొస్తున్నారు బాలుగారే. ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా వదిలించే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువులు మీటే మమతల మౌనం పద పదముంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే మొక్కే ప్రేమంటే అనుకొలువై ఉండే విలువే ఉండే అలాంటి మనసుకు తనంతట
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే గత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆకాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవరా. మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్, వెరీ వెల్ రిటన్. దీని గురించి ఇక్కడ చాలా సార్లు మాట్లాడాను, పాడుతా తీగలో చెప్పాను, బట్ ఎవ్రీ టైమ్ ఐ లవ్ టు టాక్ అబౌట్ దిస్ సాంగ్. ఎంత బ్యూటిఫుల్ థాట్స్ రాశాడు సీతారామ శాస్త్రి. దీనికి ఇంతకంటే సింపుల్ గా బ్యూటిఫుల్ గా వేరే మెలడీ చేయడం అనేటటువంటిది అర్థం లేని పని. దీంట్లో పెద్ద పెద్ద వ్యవహారాలు ఏం చేయకుండా దేవిశ్రీ చేసిన పని ఏంటంటే ఎ సింపుల్ ఎ ఫోకిష్ వే ఆఫ్ థింగ్ అండ్ రిపీటింగ్ సో మెనీ థింగ్స్. హీ స్టార్ట్స్ సేయింగ్ యాక్చువల్లీ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమ అంటే ఇక్కడ నుంచి వేడిగాలి వెళ్ళి ఆహ్వానం పలుకుతోంది ఆకాశానికి. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమ అంటే ఈ వేడిగాలి వెళ్ళి మబ్బుల్ని స్పృశించినప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి తడిగానం మళ్ళీ చినుకు పడుతుంది, అది ప్రేమంటే అని రాయడం మహా ఎక్స్ట్రాడినరీ భావుకత. సీతారాముడికి సాల్యూట్స్ అగైన్ అండ్ దేవిశ్రీ ఆల్సో సాల్యూట్స్ అగైన్ బాలు గారికి.